అనంతపురం జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఐదో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా చంద్రబాబుపై వైఎస్ జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతుంటే అదే స్థాయిలో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. దీంతో అనంత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఐదో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా గత మూడు రోజులుగా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం యాడికిలో ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జగన్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సదావర్తి సత్రంకు సంబంధించిన వేల కోట్ల భూముల్ని కేవలం 22 కోట్లకే చంద్రబాబు తన భినామీలకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. గుడిని గుడిలోని లింగాన్ని కూడా చంద్రబాబు మాయం చేస్తున్నారన్నారు. అదేవిధంగా నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు తప్పుడు ప్రతిజ్ఞ చేయించారని, ప్రజలు చెప్పులతో కొడితే తప్ప చంద్రబాబుకు బుద్ధి రాదని జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూములు అమరావతి అమరావతీశ్వరుడు అంటే శివుడు, శివుని దేవాలయం భూములు చెన్నైలో 1000 కోట్ల రూపాయల భూములను 22 కోట్ల రూపాయలు తన బినా 22 కోట్ల రూపాయలకే తన బినామీలకు అమ్ముకుంటా ఉన్నాడు అని అంటే, చివరికి గుడిని గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లలను పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే, నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పడితే ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ రెండేళ్లలో చేయని మోసం లేదు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ కాక. చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా రుణాలు మాఫీ అయిపోయాయని చెప్పి ఇవాళ అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబుపై జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలతో అనంతలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టి దిష్టిబొమ్మలు తగలబెట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనుకుంటే యాడికిలోనే జగన్ పై చెప్పులు వేయిస్తానని, అందుకు తనకు 10 నిమిషాల సమయం కూడా పట్టదన్నారు. కానీ అలా చేస్తే జగన్ ను కాకుండా ప్రజలు తను సంస్కారహీనుడంటారన్నారు. అలాంటి నీచమైన పనులు చేయడం తమకు తెలీదని ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమ తప్పు తెలుసుకుని జగన్ వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. సంస్కారం కాదు, 10 నిమిషాలు నీ మీద చెప్పులు వేపిస్తారు రేపు యాడికిలో, కానీ సంస్కారం కాదు. ఎందుకంటే ఒక మంచి పెద్దింట్లో పుట్టినాను, అంత ఇంత చదువుకున్నాను కాబట్టి నేను ఆ పని చేయను మంచిది కాదు. అంతేకాని చెప్పులతో వేసేది పెద్ద పని కాదు. ఎవడో ఏ పడ్డా వేస్తారు పోతారు, పద్ధతి కాదు, సంస్కారమైన పదం కాదు. కాబట్టి నువ్వు క్షమాపణ చెప్తే బాగుంటుంది, ప్రజలు క్షమాపణ చెప్పి ఎవరికి వద్దు, తప్పుగా మాట్లాడినావు, ఆవేశంలో మాట్లాడినా కానీ ఇట్లా మాటలు రాకూడదు. చెప్పండి, యాడికిలో పొద్దున్నే చెప్పులతో నేను ఏపిస్తాను, ఏమొచ్చా ఏం రాదు. ఏమంటారు నన్నంటారు, నిన్నరు సంస్కారహీనుడు అంటారు. ప్రభాకర్ రెడ్డి సంస్కారం లేనివాడు. ఈ కాలంలో ఇంకా చెప్పులు రేడే పదమే లేదు మన ఇండల్లో. ఎంత మాట అన్నాను, ఇది ఓర్వరు ప్రజలు ఇలాంటి మాటలు ఓర్వరు. మరోవైపు జగన్ తన వ్యాఖ్యలపై మంత్రి పరిటాల సునీత సైతం ఘాటుగా స్పందించారు. జగన్ కు పోయే కాలం దగ్గరలోనే ఉందని, త్వరలోనే ఆయన జైలుకు పోతారన్న ఆందోళనతో మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తన హోదాను మరచి రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి మతి స్థితం లేదేమో అనుకుంటున్నాం. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ విధంగా దారుణంగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన
మనిషా కాదనేది కూడా నాకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రోజు ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడి 10 మంది ఏదైనా మాట్లాడితే దాన్ని తిరిగి తిట్టి తిట్టే పరిస్థితిలో ఆయన ఉండాలి కానీ ఆయనే అలాంటి మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఆయన చదువుకున్నాడు కానీ సంస్కారం లేదు అనిపిస్తుంది ఈ రోజు కానీ ఏది ఏమైనా మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాటలు మాట్లాడితే మా ప్రజలు కూడా ఊరుకోరని కూడా మేము హెచ్చరిస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి ప్రజలు అందరూ కూడా మర్చిపోతున్నారని ఆయన ఈ రోజు జనంలోకొచ్చి రైతు భరోసా యాత్రని చేయడానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పని ఏదైనా ఆయన చూసుకొని వెళ్ళాలి కానీ ఈ రకంగా సీఎం గారిని మాట్లాడడం అది కరెక్ట్ కాదని జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం జగన్ వ్యాఖ్యలను చూస్తే అతను విద్యాహీనుడన్న సందేహం కలుగుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు జగన్ తనలో ఉన్న అపరిచితుణ్ణి లోపలే ఉంచుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ తాడిపత్రి నియోజక ప్రాంతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పులతో కొట్టండి అనేటువంటి ఆ యొక్క తన యొక్క మనసులోని తన యొక్క మనసులో ఉన్నటువంటి మానసిక స్థితిని అపరిచితుడిని బయటకు తీసుకొని వచ్చి ఆ భాష మాట్లాడాడు ఇది సరైంది కాదు సభ్య సమాజంలో మరి ఈ దేశంలో ఈ దేశ భద్రతను కానీ లేదా రాష్ట్ర శ్రేయస్సును కానీ లేదా సామాజిక స్పృహ బాధ్యత ఉన్న ఏ వ్యక్తులు కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని హర్షించరు వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుపై చేసిన ఘాటు వ్యాఖ్యలతో అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు అయితే వైసీపీ శ్రేణులు సైతం అదే స్థాయిలో స్పందించడంతో పరిస్థితి ఉధృతంగా మారింది జగన్ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు జిల్లాలో పరిస్థితులు ఉధృతంగా మారడంతో ప్రభుత్వం అనంతపురంలో 3 బెటాలయాల్లో కేంద్ర బలగాలను తరలించింది